బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రేపు భద్రాచలంలో రాములోరి కళ్యాణ మహోత్సవం జరగనుంది. ప్రతి ఏటా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ వస్తుంది. అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాములోరి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దూరంగా ఉండనున్నారు. ప్రభుత్వం తరపున సీఎస్ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మరోవైపు భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కొండా సురేఖ లేఖ రాశారు. అయితే కొండా సురేఖ విజ్ఞప్తిని ఈసీ నిరాకరించింది. లైవ్ టెలికాస్ట్ కు అనుమతిని నిరాకరించింది. భక్తులందరికీ మనవి, ఎవరైతే స్వామివారి కళ్యాణం అండ్ పట్టాభిషేకం స్వయంగా చూడాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి టికెట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి. 7500 రూపాయల టికెట్ నుంచి మనకి 100 రూపీస్ కూడా టికెట్ అనేది ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ టికెట్స్ తీసుకొని స్వామివారి కళ్యాణాన్ని చూడాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఈ ఉభయ దాతలు అనే టికెట్ 7500 రూపీస్ ఇది టికెట్. ఒక టికెట్ పైన దంపతుల ఇద్దరికి ఎంట్రీ ఉంటుంది. సో దానికి సెపరేట్ గా ఈ దంపతులకు ప్రవేశం ఉంటుంది. దాంట్లో మన కండువ, చీర, జాకెట్ పీస్, తర్వాత శ్రీ స్వామివారి ఫోటో, ప్రసాదం, తలంబ్రాలు, అదే విధంగా శ్రీరామ రక్ష స్తోత్రం బుక్ ఒకటి, తర్వాత ఒక భగవద్గీత ఒక చిన్న పుస్తకం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో భక్తులందరికీ మనవి, ఎవరైతే స్వామివారి కళ్యాణం అండ్ పట్టాభిషేకం స్వయంగా చూడాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి టికెట్స్ అనేది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, రేపు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం జరగబోతుంది. అయితే ప్రతి ఏటా ఆనవాయితీగా సీఎం అయితే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల దీనికి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సీఎస్ అధికారులు ఇస్తారు. అదేవిధంగా కొండా సురేఖ కూడా పట్టు ఏదైతే కళ్యాణం జరుగుతుందో అది లైవ్ కావాలని కూడా ఈసీకి తెలిపినట్టు తెలిసింది. దాన్ని ఈసీ కూడా నిరాకరించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్య, రేపు భద్రాచలంలో సీతారామ కళ్యాణం సంబంధించి దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఎం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రేపు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే వివాదం నలుగుతుందో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఒక లెటర్ రాసింది. అయితే ఈసీ దానికి నో చెప్పింది. దాంతో మళ్ళీ ఆమె రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కి లెటర్ రాసింది. ఈ లెటర్ లో ఎన్నో ఏళ్లుగా ఈ సీతారామ కళ్యాణానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. అట్లాగే అక్కడికి వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీవీల్లో ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారు. అది ఆనవాయితీగా వస్తున్న వ్యవహారము, సంప్రదాయము. దాన్ని ఈ ఎన్నికల కోడ్ పేరుతోని నిలిపివేయటం అనేది భక్తులకు అసౌకర్యంగా ఉంటుంది. అట్లాగే వాళ్ళ మనోభావాలు కూడా గాయపడినట్టు అవుతుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడ జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే అవకాశం భక్తులకు ఇవ్వాలని చెప్పి ఆమె వికాస్ రాజుకి లెటర్ రాసింది. ఆ లెటర్ మీద కూడా వికాస్ రాజు నో చెప్పారు. అంటే ఈ రకంగా ఎన్నికల కమిషన్ ఈ దీనికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇటు రాజకీయ పార్టీ, అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఈ వివాదంలో అంటే ఈ అంశంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ కి ఒక లెటర్ రాశారు. రేపు ఈ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి అనుమతి ఇవ్వాలి. అట్లాగే చాలా మంది కోట్ల మంది భక్తులు టీవీ ద్వారా వీక్షిస్తారు కాబట్టి ఆ సదుపాయాన్ని కల్పిస్తే అక్కడికి వెళ్ళని వాళ్ళు తిలకించే అవకాశం ఉందని చెప్పి లెటర్ లో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అట్లాగే అది కాని పక్షంలో అక్కడ సరౌండింగ్ లో చాలా మంది భక్తులు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళకి సరౌండింగ్ లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అక్కడ ప్రత్యక్ష ప్రసారానికి టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కెమెరాలు పెట్టి అడవు ఇవ్వాలని చెప్పి ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. దానికి ఇంకా ఈసీ నుంచి స్పందన ఇంకా ఏమి రాలేదు. అంటే ఓవరాల్ గా ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు అనేది ఇస్తే ఇక్కడ తెలంగాణలో పాటు అటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు కానీ టీవీలో వచ్చే లైవ్ టెలికాస్ట్ చూస్తారు. అట్లాంటి అవకాశం ఇవ్వకపోతే అది చూసే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు
నిరాశ పడతారు. అట్లాగే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటారు, సెంటిమెంట్ కూడా దెబ్బతింటారు. కాబట్టి లైవ్ టెలికాస్ట్ కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేసింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖకు ఇంకా రెస్పాండ్ రాలేదు. కొండా సురేఖ రాసిన లేఖకు మాత్రం ఈసీ నో చెప్పింది. అది ఎన్నికల అంశంలో తీసుకొని ఎలక్షన్ కమిషన్ అది నో చెప్పింది. దీనికి సంబంధించి వివాదం నడుస్తా ఉంది. ఈసీ నుంచి వచ్చే ఆన్సర్ పైనే రేపు టెలికాస్ట్ కు సంబంధించిన అంశం ముడిపడి ఉంటుంది. కిరణ్ మై రైట్ వాసు థ్యాంక్ యూ.